హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే. మీరు హర్షద్ మెహతా స్టోరీ ఆధారంగా చేసిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ ను చూసే ఉంటారు కదా. లాస్ట్ ఇయర్ ఈ వెబ్ సిరీస్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ మన ఇండియాలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అన్నింటిలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన హన్సల్ మెహతా గారు ఈ స్కామ్ 1992 కన్నా పెద్ద స్కామ్ అయిన స్కామ్ 2003 మీద ఈ స్కామ్ సిరీస్ లో కంటిన్యూషన్ లో భాగంగా ఆ స్టోరీని మనకు తొందరలోనే వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతున్నారు. అండ్ ఈ స్కామ్ 2003 జర్నలిస్ట్ సంజయ్ సింగ్ రాసిన బుక్ రిపోర్టర్ కి డైరీ ఆధారంగా తీయబోతున్నారు. ఈ రోజు ఈ వీడియోలోని స్కామ్ 2003 గురించి అండ్ అలాగే స్కామ్ 2003 వెనకాల ఉన్న వ్యక్తి గురించి, ఈ బుక్ ప్లస్ వేరియస్ డిజిటల్ మీడియా ఆధారంగా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా ఈ స్కామ్ 2003 గురించి మాట్లాడుకోవాలంటే ఇది 32,000 కోట్ల స్కామ్. ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ ని తెలుగు స్కామ్ అని కూడా అంటారు. ఎందుకు ఇలా అంటారంటే ఈ స్కామ్ చేసిన వ్యక్తి పేరు అబ్దుల్ కరీం తెలుగు. ఈ అబ్దుల్ కరీం తెలుగు 2003 స్టాంప్ పేపర్ మీద చేసిన స్కామ్ ఇది. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ ఇయర్ 1994 లో స్టార్ట్ అయింది అండ్ ఇయర్ 2003 ఈ అబ్దుల్ కరీం తెలుగు ని అరెస్ట్ చేశారు. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ అబ్దుల్ కరీం తెలుగు యొక్క ఆరిజిన్ గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం డీటెయిల్ గా ఈ స్కామ్ గురించి మనకు అర్థమవుతుంది. ఈ అబ్దుల్ కరీం తెలుగు ఒక ఫాదర్ రైల్వేస్ లోని క్లాస్ 4 ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఆయన పుట్టింది బెల్గాం, కర్ణాటకలో ఉన్నది కదా, ఆ బెల్గాం లో పుట్టారు. ఈ అబ్దుల్ కరీం తెలుగుకి 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి వేరియస్ అదర్ హెల్త్ ఇష్యూస్ తో ఆయన చనిపోవడం జరిగింది. తెలుగు యొక్క ఫాదర్ చనిపోవడంతో ఈయన ఫ్రూట్స్ రైల్వే స్టేషన్ లో అమ్ముతూ ఉండేవారు అన్నమాట, తన ఎడ్యుకేషన్ కోసం, సర్వైవల్ కోసం. తెలుగుకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అబ్దుల్ రహీం అండ్ అబ్దుల్ అజీమ్. ఈ అబ్దుల్ కరీం తెలుగు ఖానాపూర్ బెల్గాం లో ఉన్న సూర్యోదయ విద్యాలయంలో తన స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. అండ్ ఇతను ఫ్రూట్ వెండర్ గా వర్క్ చేశాడు అని చెప్పాను కదా, ఇతను ఫ్రూట్ వెండర్ గా వర్క్ చేసింది కూడా ఖానాపూర్ రైల్వే స్టేషన్ లోనే వర్క్ చేశాడు. ఈ తెలుగు యొక్క హైయర్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫ్రూట్ వెండర్ గా వర్క్ చేస్తూ కూడా ఆ టైంలోనే బీకామ్ కంప్లీట్ చేశాడు. తెలుగు యొక్క చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత బెల్గాం లోనే జాబ్లు ఎతకడం ప్రారంభించాడు. బట్ బెల్గాం ఇస్ ఏ చాలా చిన్న టౌన్ కదా, సో అక్కడ జాబ్లు ఎక్కువ ఉండవని చెప్పి తెలుగు తొందరగానే అర్థమైపోయింది. దీంతో ముంబై లాంటి పెద్ద సిటీకి వెళ్ళినట్టయితే జాబ్ దొరుకుతుందని అర్థమై తను ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. ముంబై వచ్చిన తర్వాత చాలా జాబులను ఎతికిన తర్వాత ఫిలిక్స్ ఇండియా అనే కంపెనీలోని తెలుగుకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్లో జాబ్ వచ్చింది. కాకపోతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ చేయాలి కదా, ఆ సేల్స్ పర్ఫార్మెన్స్ లేక తెలుగు చేయలేకపోవడంతో ఆ కంపెనీ అతన్ని ఆ రోల్ నుంచి తీసేసింది. ఈ ఫిలిక్స్ ఇండియాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ కోల్పోయిన తర్వాత తెలుగుకి అర్థమైంది సేల్స్ రోల్లో వర్క్ చేయలేనని చెప్పి. సో తను కిషన్ గెస్ట్ హౌస్ అనే హోటల్లోని హోటల్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. ఈ కిషన్ గెస్ట్ హౌస్ లోని హోటల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నా కూడా తెలుగు యొక్క డ్రీమ్స్ ఆల్వేస్ చాలా పెద్దగా ఉండేవి. లైఫ్ లో చాలా పెద్ద లెవెల్ కి వెళ్దాం అని చెప్పి డ్రీమ్ చేస్తూ ఉండేవాడు. సో తెలుగుకి అర్థమైపోయింది ఈ హోటల్ మేనేజర్ కింద వర్క్ చేస్తే పెద్ద లెవెల్ కి వెళ్ళాం అని చెప్పి. సో తెలుగు ఏమనుకున్నాడంటే తన చుట్టుపక్కల ఉన్న చాలా వ్యక్తులు ఆ టైంలోని అరబ్ కంట్రీస్ లో జాబ్స్ చాలా పాపులర్ గా ఉండేవి అన్నమాట. అరబ్ కంట్రీలో జాబ్ చేయడానికి చాలా మంది వెళ్తూ ఉండేవారు. సో తెలుగు కూడా అలా జాబ్ చేద్దాం అని చెప్పి అరబ్ కంట్రీలో జాబ్ వెతుక్కోవడం ప్రారంభించాడు. ఇయర్ 1986 లో తెలుగు సౌదీ అరేబియాకి జాబ్ కోసం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వేరియస్ కంపెనీలో పర్ఫార్మెన్స్ బాగోలేక జాబులు షిఫ్ట్ అవడం అన్నది జరిగింది. సో 7 ఇయర్స్ అక్కడ ఉండి 7 ఇయర్స్ తర్వాత ఇండియాకి వెనక్కి వచ్చేసారు. ఈ బుక్ లో ఆధార్ ఏం చెప్తున్నాడంటే తెలుగు జాబుల్లో సక్సెస్ఫుల్ అవ్వలేకపోవడం కారణం హార్డ్ వర్క్ చేసి డబ్బులు సంపాదించే దానికన్నా ఆల్వేస్ తెలుగు ఒక మైండ్ సెట్ ఎలా ఉండేదంటే షార్ట్ కట్ లోని ఎక్కువ డబ్బులు క్విక్ గా సంపాదించాలని చెప్పి మైండ్ సెట్ తో ఉండేవాడు. అందుకనే జాబుల్లో సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాడని చెప్పి ఆధార్ చెప్తున్నాడు. తెలుగు సౌదీ అరేబియా నుంచి ముంబైకి వెనక్కి వచ్చేసిన తర్వాత కూడా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించే ఆపర్చునిటీస్ కోసం నెతకడం స్టార్ట్ చేశాడు. ఈ షార్ట్ కట్ లో క్విక్ గా డబ్బులు సంపాదించే ఆపర్చునిటీస్ కోసం నెత్తుతుండగా తెలుగుకి సెట్ అయ్యే సరైన క్విక్ డబ్బులు సంపాదించి పెట్టే ఆపర్చునిటీ ఒకటి తగిలింది. ఆపర్చునిటీ ఏంటంటే ఆ టైంలో చాలా మంది ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే అరబ్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారో అందరి దగ్గర డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండదు కదా, ఎవరి దగ్గర అయితే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదో అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసి ఫేక్ పాస్పోర్ట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మిడిల్ ఈస్ట్ కి వాళ్ళని జాబ్స్ కోసం పంపిస్తూ ఉండేవారు. అబ్దుల్ కరీం తెలుగుకి ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఐడియా ద్వారా క్విక్ గా డబ్బులు సంపాదించచ్చు అనిపించి తను వెంటనే తన ట్రావెల్ ఏజెన్సీ అరేబియన్ మెట్రో ట్రావెల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ అరేబియన్ మెట్రో ట్రావెల్స్ ఒక పని ఏంటంటే ఎవరి దగ్గర అయితే డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండదో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసి వాళ్ళకి ఫేక్ డాక్యుమెంటేషన్, ఫేక్ పాస్పోర్ట్స్ క్రియేట్ చేసి ఇమిగ్రేషన్ క్లియర్ చేసి వాళ్ళ మిడిల్ ఈస్ట్ కి జాబ్స్ కోసం పంపిస్తూ ఉండేవారు. తను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తొందరలోనే చాలా పాపులర్ అయిపోయి చాలా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఎవరికైతే డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి తెలుగు ఒక సొల్యూషన్ లో కనబడ్డాడు. కాకపోతే ఈ తెలుగు ఒక ఫేక్ డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ సంవత్సరాలు నడవలేదు. ఇమిగ్రేషన్ అఫీషియల్స్ ఇమిగ్రేషన్ యాక్ట్ అండ్ చీటింగ్ కేసు కింద అబ్దుల్ కరీం తెలుగుని జైలుకి పంపించారు. అదే జైల్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే 2003 బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉన్నదో ఆ స్కామ్ కి బీజం పడింది. ఈ జైల్లో ఎలాంటి పీపుల్ ఉంటారు, మోస్ట్లీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు కదా. సో అలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తెలుగుకి చాలా మంది పరిచయం అయ్యారు. అలాంటి చాలా మంది క్రిమినల్స్ లోని వన్ ఆఫ్ ది షార్పెస్ట్ క్రిమినల్ అయిన రతన్ సోని అనే వ్యక్తి తెలుగుకి పరిచయం అయ్యాడు. ఈ రతన్ సోని అనే వ్యక్తి స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా వేరియస్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేస్తుండేవాడు. వాటిలోని ఒక కేసులో భాగంగా ఈ జైలుకి రతన్ సోనిని పంపించారు పోలీసులు. ఈ రతన్ సోని అండ్ అబ్దుల్ కరీం తెలుగు ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు ఏ కేసులో జైలుకి వచ్చారని మాట్లాడుకున్నప్పుడు
అబ్దుల్ కరీం తెలిగి రతన్ సోనిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను షార్ట్ కట్ లోని డబ్బులు బాగా సంపాదిద్దామని చెప్పి ప్రయత్నిస్తాను, ఆ ప్రయత్నంలో భాగంగా నేను ట్రావెల్ ఏజెన్సీ పెట్టి దాంట్లో డబ్బులు సంపాదిస్తూ జైలుకి వచ్చానని చెప్పాడు. అప్పుడు రతన్ సోని ఏమన్నాడంటే, నువ్వు షార్ట్ కట్ లో బాగా డబ్బులు సంపాదించాలనుకున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న స్కామ్లు చేయడం వల్ల ఎటువంటి లాభం లేదు, పెద్ద స్కామ్ చేయని చెప్పి రతన్ సోని అబ్దుల్ కరీం తెలుగుకి సలహా ఇచ్చాడు. ఈ సలహా విన్నాక అబ్దుల్ కరీం తెలుగు ఏమన్నాడంటే, అలా షార్ట్ కట్ లో ఎక్కువ డబ్బులు సంపాదించే స్కామ్ల గురించి నాకు తెలియదు, అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు చెప్పు అంటే అప్పుడు రతన్ సోని ఒక ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియా ఏంటంటే, మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నా లేకపోతే వేరియస్ అదర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ పేపర్స్ యూజ్ చేస్తాం కదా, ఈ స్టాంప్ పేపర్స్ గురించి మీకు ఐడియా ఉన్నది కదా, ఆ స్టాంప్ పేపర్ రిలేటెడ్గా మనందరూ షాక్ అయ్యేలాంటి ఐడియా రతన్ సోని అబ్దుల్ కరీం తెలుగుకి ఇచ్చాడు. ఐడియా ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్టాంప్ పేపర్స్ని ఎక్కడైతే ప్రింట్ చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, అండ్ అలాగే ఆ డిపార్ట్మెంట్ని పర్టికులర్గా ఎవరు అబ్జర్వ్ చేయరు. సో మనం నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసి అమ్మగలిగినట్టయితే వాటిని ఒరిజినల్ డూప్లికేట్ ఎవరు కనిపెట్టలేరు అండ్ ఎవరు తెలుసుకోలేరు అని చెప్పి రతన్ సోని చెప్పాడు. అండ్ అలాగే ఈ స్కామ్ ఒక ఆపర్చునిటీ గురించి రతన్ సోని ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పాడు అంటే, ఇండియాలో స్టాంప్ పేపర్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, సో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ కూడా ఈ స్కామ్లో ఉన్నదని చెప్పి రతన్ సోని అబ్దుల్ కరీం తెలుగుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ అబ్దుల్ కరీం తెలుగు అండ్ రతన్ సోని జైలు నుంచి రిలీజ్ అవ్వగానే వాళ్ళు ఏదైతే ఐడియా జైల్లో డిస్కస్ చేసుకున్నారో ఐడియా మీద వర్క్ చేయడం ప్రారంభించారు. బట్ కానీ వాళ్ళకి తెలుసు, ఇలాంటి పెద్ద స్కామ్ చేసినప్పుడు వాళ్ళకి పొలిటీషియన్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్ సపోర్ట్ లేకుండా ఇలాంటి స్కామ్ చేయలేము అని చెప్పి, సో వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే, కరెక్ట్ పొలిటీషియన్స్ ఎవరుంటారు, కరెక్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరుంటారు అని వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అలాగే ఆ టైంలో ముంబైలో అండర్ వరల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేది, సో వీళ్ళిద్దరూ అండర్ వరల్డ్ తో కూడా కనెక్షన్స్ బాగా ఏర్పరచుకున్నారు. నవ్వు ఈ కరప్ట్ పొలిటీషియన్స్ అండ్ కరప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అండర్ వరల్డ్ తో వీళ్ళ రిలేషన్ బాగా పెరిగిన తర్వాత ఈ స్టాంప్ పేపర్లు అఫీషియల్ గా అమ్మాలంటే స్టాంప్ వెండింగ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది. సో ఇయర్ 1994 లోని వీళ్ళు స్టాంప్ వెండింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అండ్ ఈ స్టాంప్ పేపర్లు ఎక్కడ ప్రింట్ అవుతాయి చూసినట్టయితే నాసిక్ లోని ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ స్టాంప్ పేపర్లు ప్రింట్ అవుతుంటాయి. కామన్ గా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ఏం చేస్తుంటారంటే, ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో పని చేయనప్పుడు వాటిని ఆక్షన్ లో సేల్ చేస్తుంటారు. సిమిలర్లీ ఈ ప్రింటింగ్ ప్రెస్ లో కూడా వీళ్ళ దగ్గర పనిచేయని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్షన్ లో అమ్మేస్తూ ఉండేవారు. ఆక్షన్ సేల్స్ లో ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అమ్ముతూ ఉండేవారు. సో తెలుగు ఏం చేశాడంటే, ఈ ఆక్షన్ లో పాల్గొని మొదటిగా ఫస్ట్ ఆ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనడం ప్రారంభించాడు. వీళ్ళు జైలు నుంచి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తో బాగా రిలేషన్ బిల్డ్ చేసుకున్నారు కదా, అలాగే ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో ఉన్న అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వీళ్ళు రిలేషన్ బాగా బిల్డ్ చేసుకున్నారు. సో వాళ్ళని మేనేజ్ చేసి అక్కడ నుంచి డై ప్రింటింగ్ కౌన్సిల్ అయిన స్పెషాలిటీ పేపర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నింటిని కూడా తీసుకున్నాడు. తెలుగు ఈ ఆప్షన్ లో ఈ మిషన్స్ ని అండ్ అలాగే డైస్ ని అండ్ అలాగే ప్రింటింగ్ కౌన్సిల్ అయ్యే స్పెషాలిటీ పేపర్ని ఇవన్నిటిని ఎందుకు గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాడంటే, ఇవన్నీ ఉంటేనే సేమ్ ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఎలాగైతే ఉంటుందో అలాంటి పేపర్ని ప్రింట్ చేయగలరమాట, అప్పుడే ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పి ఇవన్నీ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో స్టాంప్ పేపర్ కావాల్సినవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత స్టాంప్ పేపర్లు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాగంటే, ఒరిజినల్ స్టాంప్ పేపర్ డూప్లికేట్ స్టాంప్ పేపర్ రెండు పక్క పక్కన పెడితే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గుర్తుపట్టలేని విధంగా డూప్లికేట్ స్టాంప్ పేపర్లు ప్రింట్ చేయడం. ఎందుకంటే బికాస్ మిషనరీ అక్కడి నుంచి కొన్నదే కదా, అండ్ అలాగే స్టేషనరీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్టాంప్ పేపర్లు ఏవైతే యూజ్ చేశారో వాటినే కొన్నాడు కాబట్టి ఎవరు గుర్తుపట్టలేని విధంగా స్టాంప్ పేపర్లు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. తెలుగు ఇనిషియల్ గా ఈ స్టాంప్ పేపర్ ఫ్రాడ్ తో పాటు వేరియస్ అదర్ ఫ్రాడ్స్ కూడా చేస్తుండేవాడు. బట్ కానీ స్టాంప్ పేపర్ ఫ్రాడ్ ఎప్పుడైతే పెద్దదైందో మిగిలిన ఫ్రాడ్స్ అన్ని వదిలేసి ఈ స్టాంప్ పేపర్ ఫ్రాడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుండేవాడు. అండ్ తెలుగు రతన్ సోని ఇద్దరు బాగా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. కొంతకాలం ఇలా డబ్బులు సంపాదించిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు రావడంతో ఇద్దరు సపరేట్ అయిపోయారు. వీళ్ళిద్దరు సపరేట్ అయిపోయిన తర్వాత తెలుగు స్టాంప్ పేపర్ స్కామ్ ని ఇంకా పెద్దగా చేయడం మొదలు పెట్టాడు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు అప్పుడు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ స్టాంప్ పేపర్ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి తెలుగు ఏం చేశాడంటే, ఏకంగా 350 మంది ఏజెంట్లు హైర్ చేసి ఈ ఏజెంట్ల ద్వారా ఈ స్టాంప్ పేపర్ని పెద్ద వాల్యూమ్ లో అమ్మడం మొదలు పెట్టాడు. అండ్ అప్పట్లో ప్రతి డాక్యుమెంట్ ఈ స్టాంప్ పేపర్ల మీద ప్రింట్ అయ్యేది, అందుగురించని స్టాంప్ పేపర్ లో ఒక యూసేజ్ బ్యాంక్స్ లోని, ఇన్సూరెన్స్ ఫర్మ్స్ లోని, స్టాక్ బ్రోకర్స్ దగ్గర చాలా ఎక్కువ యూసేజ్ ఉండేదన్నమాట. సో ఈ బ్యాంక్స్ కి, స్టాక్ బ్రోకర్లకి, ఇన్సూరెన్స్ కంపెనీలకి అండ్ అదర్ బిజినెస్ ఏవైతే బల్క్ లో స్టాంప్ పేపర్ యూజ్ చేస్తే వాళ్ళందరికీ బల్క్ లో అమ్మడం ప్రారంభించాడు. నవ్ ఈ బ్యాంక్స్, స్టాక్ బ్రోకర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళందరూ స్టాంప్ పేపర్లు బాగా యూజ్ చేస్తారు. బట్ కానీ వీళ్ళు ఓన్లీ తెలుగు దగ్గరే కొనరు కదా, వీళ్ళు వేరే అదర్ స్టాంప్ పేపర్ సెల్లర్స్ దగ్గర నుంచి కొంటుంటారు కదా. మరి తెలుగు దగ్గర నుంచి కొనడం గురించి తెలుగు ఏం చేశాడంటే, ఈ స్టాంప్ పేపర్ని గవర్నమెంట్ కన్నా తెలుగు ఈ స్టాంప్ పేపర్లను తక్కువగా ఇవ్వడంతో చాలా మంది ఏమనుకునేవారంటే, తెలుగు ఈ స్టాంప్ పేపర్లని ఎక్కడి నుంచో దొంగతనం చేసేవాడు, అందుగురించనే తక్కువకి ఇస్తున్నాడు అని చెప్పి తెలుగు దగ్గర నుంచి కొనుక్కునేవారు. వీళ్ళందరికీ ఈ స్టాంప్ పేపర్లు బల్క్ లో అమ్మడం ద్వారా తెలుగు ఒక స్టాంప్ పేపర్ బిజినెస్ బాగా గ్రో అయింది. బట్ కానీ తెలుగుకి ఇక్కడితో ఆగలేదు, ఇంకా పెద్దగా గ్రో అవ్వాలని ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఏంటంటే, సి బేసికలీ తెలుగుతో పాటు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఒక స్టాంప్ పేపర్లు అమ్ముతూ ఉండేది కదా. సో ఈ గవర్నమెంట్ ఏవైతే స్టాంప్ పేపర్లు అమ్ముతుందో ఆ గవర్నమెంట్ ఒక స్టాంప్ పేపర్లు ఒక షార్టేజ్ క్రియేట్ చేసినట్టయితే తెలుగు ప్రింట్ చేసిన స్టాంప్ పేపర్లు ఒక డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి సో ఆ షార్టేజ్ క్రియేట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్ ఆల్రెడీ రిలేషన్ ఉన్నారు కదా, వాళ్ళతో కుమ్మాకే ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఎక్కడికైతే డెలివర్ అవ్వాలో
అక్కడికి డెలివర్ అవ్వనివ్వకుండా ఫేక్ అడ్రస్సెస్ వాటి మీద రాయిపించి ఆ ఫేక్ అడ్రస్కి కొరియర్ చేపిస్తుంటారు. దీనివల్ల ఆ ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ ఆ ఫేక్ అడ్రస్కి వెళ్ళి అక్కడే ఉండిపోయేవి. మార్కెట్లో గవర్నమెంట్ ప్రింట్ చేసిన స్టాంప్ పేపర్ల యొక్క షార్టేజ్ బాగా పెరిగి అందరూ తెలుగు దగ్గర స్టాంప్ పేపర్లు కొనడం స్టార్ట్ చేశారు. తెలుగుకి వచ్చిన ఈ ఐడియా తెలుగు యొక్క బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లింది. ఎంతలా అంటే, ఏకంగా తెలుగు యొక్క స్టాంప్ పేపర్ బిజినెస్ 18 స్టేట్లకు విస్తరించింది. అండ్ ఓవరాల్ గా ఈ స్టాంప్ పేపర్స్ ద్వారా తెలుగు అక్షరాలు ఆ టైంలో 32,000 కోట్లు స్కామ్ చేశాడు. బట్ ఎంత తెలివైన స్కామ్ స్టార్ కూడా ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతాడు కదా. అలాగే తెలుగు కూడా 2000 సంవత్సరం తను చేసిన స్కామ్ బయట పడిపోయింది. బెంగళూరు పోలీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు పర్సన్స్ ఫేక్ స్టాంప్ పేపర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలుసుకుని వాళ్ళు సర్చ్ చేసి ఆ స్టాంప్ పేపర్స్ ని పట్టుకున్నారు. అండ్ పోలీసులు ఆ ఫేక్ స్టాంప్ పేపర్లు పట్టుకున్న తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటంటే ఆ స్టాంప్ పేపర్లు యాక్చువల్లీ ఒరిజినల్ స్టాంప్ పేపర్లా కనబడ్డాయి అన్నమాట. సో దీంతో పోలీసులకు ఒక విషయం అర్థమైంది, ఇది చాలా పెద్ద స్కామ్ అని తెలుసుకుని వాళ్ళు డీటెయిల్ గా ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ స్టాంప్ పేపర్ మీద చేసిన ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా వెళ్ళేసరికి అప్పుడు పోలీసులకు అర్థమైంది ఈ స్టాంప్ పేపర్ల వెనకాల ఉన్నది అబ్దుల్ కరీం తెలుగు అని చెప్పి. పోలీసులకి డౌట్ రావడంతో తెలుగు యొక్క ఫోన్స్ అన్నింటినీ ట్యాప్ చేయడం ప్రారంభించారు. ట్యాప్ చేసిన తర్వాత అప్పుడు పోలీసులు కన్ఫర్మ్ అయింది ఈ పెద్ద స్కామ్ యొక్క వెనకాల ఉన్న వ్యక్తి అబ్దుల్ కరీం తెలుగు అని. ఎప్పుడైతే పోలీసులు కన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే తెలుగుని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసులు తెలుగు దగ్గరికి వెళ్ళేసరికి తెలుగు లేడు, తెలుగు ఎస్కేప్ అయిపోయాడు అప్పటికే. సో తెలుగు ఎస్కేప్ అయిపోయేసరికి తెలుగుని ఇంకా యాక్టివ్ గా నెతకడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని రోజులకి తెలుగు అజ్మీర్ వెళ్తున్నాడని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో అక్కడికి వెళ్ళి తెలుగుని అరెస్ట్ చేశారు. తెలుగుని అరెస్ట్ చేసే వరకు పోలీసులు ఇది ఒక రేంజ్ స్కామ్ అనుకున్నారే కానీ తెలుగుని అరెస్ట్ చేశాక వాళ్ళకి అర్థమైంది ఇది చాలా చాలా పెద్ద స్కామ్. ఎందుకంటే ఆ టైంలోని 32,000 కోట్లు అంటే చాలా చాలా పెద్ద స్కామ్ అన్నమాట. సో అంత పెద్ద స్కామ్ అని ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అర్థం చేసుకోగలిగారు. ఈ స్కామ్ ఒక సైజ్ అర్థమైన తర్వాత ఇన్వెస్టిగేషన్ ని నార్మల్ పోలీసుల దగ్గర నుంచి సిట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత వాళ్ళకి ఇంకా షాకింగ్ రిజల్ట్ తెలిసాయి. ఏంటంటే ఈ స్కామ్ 1994లోనే స్టార్ట్ అయిందని. అండ్ కొన్ని కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ ఏవైతే స్టాంప్ పేపర్లు అమ్ముతుందో గవర్నమెంట్ అమ్మే స్టాంప్ పేపర్ల కన్నా తెలుగు అమ్మే స్టాంప్ పేపర్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి అర్థమైంది. దీంతో సిట్ క్లియర్ గా అర్థమైపోయింది తెలుగు ఈ స్కామ్ ద్వారా చాలా చాలా డబ్బులు సంపాదించాడు అండ్ చాలా ప్రాపర్టీస్ కొన్నాడు అని చెప్పి. అండ్ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ లోని తెలుగు నాసిక్ లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ తెలుగుకి హెల్ప్ చేశారో ఆ గవర్నమెంట్ ఆఫీషియల్ ఒక పేర్లు కూడా మెన్షన్ చేసేసాడు. అండ్ సిట్ ఈ స్టాంప్ పేపర్ల మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నాసిక్ లో ఉన్న ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. అండ్ అప్పట్లో ఒక లీడింగ్ పొలిటికల్ పార్టీ ఒక లీడర్ ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలిసి ఆయన కూడా ఒక 4 సంవత్సరాలు శిక్ష పడింది. కానీ తర్వాత ఆయన మీద ఉన్న ఆరోపణలు నిజం కాదని చెప్పి ఆయన రిలీజ్ చేసేసారు. తెలుగు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు తెలుగు మీద నార్కో టెస్ట్ కూడా చేశారు. నార్కో టెస్ట్ చేసినప్పుడు తెలుగు చాలా మంది షాక్ అయ్యే పొలిటీషియన్ పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ పేర్లు బయట పెట్టారు అన్నమాట. ఈ పొలిటీషియన్లు ఇంకా మన దగ్గర ఉన్నారు, చాలా లీడింగ్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. అలాంటి పొలిటీషియన్లు ఒక పేర్లు బయట పెట్టేసరికి ఈ నార్కో టెస్ట్ చేసేటప్పుడు తెలుగు స్రోలోనే ఉండి ఈ పేర్లు చెప్పాడని చెప్పి ఆ నార్కో టెస్ట్ రిపోర్ట్ కరెక్ట్ కాదని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తుల్లోని పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ కాకడే ఎవరైతే ఉన్నారో ఈయన ఈ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగే పీరియడ్ లోనే అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. అండ్ ఆ టైంలో పోలీస్ ఆఫీషియల్స్ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి న్యూస్ లో రావడంతో ఈ కేసు ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ మీద 5-6 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత 2006లోని కోర్టు తెలుగుకి 30 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు 202 కోట్ల ఫైన్ విధించింది. ఆ టైంలో 202 కోట్ల ఫైన్ అంటే చాలా పెద్ద ఫైన్. కొన్నాళ్ళ తర్వాత తెలుగు మీద ఏదైతే జైలు శిక్ష ఉన్నదో 30 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. చివరగా 2017లో తెలుగు జైల్లో శిక్ష అనుభవిస్తుండగానే జైల్లోనే చనిపోవడం జరిగింది. తెలుగు ఇలా చనిపోవడంతో ఇది అనుమానాస్పద మృతి. ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు బయటకు రాకూడదు అని చెప్పి ఇలా తెలుగుని జైల్లోనే చంపేశారని చెప్పి అప్పట్లో పేపర్ లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అబ్దుల్ కరీం తెలుగు 2017లో చనిపోవడంతో అక్కడతోనే ఈ స్టాంప్ పేపర్ కేసు ని క్లోజ్ చేసేసారు. సో గైస్, ఇది హర్షద్ మెహతా 1992 స్కామ్ కన్నా పెద్ద స్కామ్. 32,000 కోట్ల 2003 స్కామ్ ఏదైతే ఉన్నదో దీన్ని తొందరలోనే మీరు వెబ్ సిరీస్ రూపంలో కూడా చూడబోతున్నారు. అండ్ ఈ వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మణిపర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ బై బై.